సముద్ర తీర ప్రాంతాలు ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షణ పొందేందుకు మడ అడవులు ఎంతగానో ఉపకరిస్తున్నాయని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు. సోమవారం మండల పరిధిలోని కందికుప్ప తీర ప్రాంత గ్రామంలో మడ అడవులు అభివృద్ధిలో భాగంగా మడ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2023ను పురస్కరించుకొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తీర ప్రాంత గ్రామాలు సముద్రపు కోతకు గురి కాకుండా మడ అడవులు అత్యంత రక్షణ కవచంగా నిలుస్తున్నాయని కావున ఈ మడ అడవుల అభివృద్ధికి తీర ప్రాంత వాసులు పూర్తి బాధ్యత వహించి మడ అడవులను కాపాడుకోవాలని అన్నారు. ఆజాదిక అమృత మహోత్సవంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం 75 ప్రాంతాలలో మడ అడవుల అభివృద్ధికి శ్రీకారం చుట్టి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మడ అడవుల మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించుకోవటం జరిగిందని అన్నారు. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 75 ప్రాంతాలలో కందికుప్ప సైట్ ఒకటని ఆయన తెలిపారు. ప్రధానమంత్రి ఢిల్లీ నుంచి వర్చువల్ విధానంలో మడ అడవుల మొక్కలు నాటే కార్యక్రమాన్ని సోమవారం లాంఛనంగా ప్రారంభించారని అన్నారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ హిత జీవన శైలిని అలవర్చుకోవాలని సూచించారు. ప్రకృతిని మనం కాపాడితే ప్రకృతి మనలను కాపాడుతుందని అన్నారు. స్థానిక పార్లమెంట్ సభ్యురాలు చింత అనురాధ మాట్లాడుతూ నదీ జలాలు సముద్రంలో కలిసే చోట చిత్తడి నేలల్లో మడ అడవులు పెరుగుతాయని, తీర ప్రాంతానికి సహజ సిద్ధ రక్షణ గోడగా ఇవి ఉంటాయని, మడ అడవులు అనేవి ఉష్ణ సమశీతోష్ణ మండల తీర ప్రాంతాలలో ఉప్పు నీటిలో పెరిగే చెట్లు పొదల సముదాయము అని అన్నారు. ముఖ్యంగా 25 డిగ్రీల ఉత్తర 25 డిగ్రీల దక్షిణ అక్షాంశాల మధ్య ఉంటాయని, ఈ చెట్లు పొదలు ఉప్పు నీటిలోనూ సముద్రపు నీటిలోనూ సముద్రపు నీటి కంటే ఎన్నో రెట్లు ఉప్పుగా ఉండే నీటిలో కూడా పెరుగుతాయని అన్నారు. ఈ అడవులు ఎన్నో జీవరాశులకు జీవనాధారమని, ఈ రిజర్వ్ ఫారెస్టులో మడ అడవులు సముద్ర తీర ప్రాంతాలకు రక్షణ కవచంగా నిలుస్తాయని అన్నారు. స్థానిక శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ మాట్లాడుతూ ఈ మడ అడవులు వరదల నుంచి, తుఫాన్ దాడి నుంచి ఈ ప్రాంతాన్ని నేలకోతకు గురి కాకుండా కాపాడతాయని అన్నారు. ఈ మడ అడవులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఐ పోలవరం, కాట్రేనికోన, ఉప్పలగుప్తం, అల్లవరం, సఖినేటిపల్లి మండలాల తీర గ్రామాలలో విస్తారంగా ఉన్నాయని అన్నారు. స్థానికంగా కోరింగ వన్యప్రాణి అభయారణ్యం ఉందన్నారు. జీవన వైవిధ్యానికి ఆలంబనగా ఈ మడ అడవులలో నల్లమడ, తెల్లమడ, ఉప్పు పొన్న, కలింగ తాండ్ర, గల్లిలం, తిల్ల పొన్న మొదలైన వృక్ష జాతులతో పాటు చిల్లంగి, కళ్ళతీగ, పెసంగి, దబ్బగడ్డ వంటి మూలికలు పెరుగుతున్నాయని అన్నారు. మొసళ్ళు, ఫిషింగ్ క్యాట్స్, నీటి కుక్కలు, డాల్ఫిన్స్ వంటి జంతువులు కూడా ఈ అడవుల్లో జీవిస్తున్నాయని చెప్పారు. ఎన్నో రకాల పక్షులు, కీటకాలు తమ జీవనాన్ని కొనసాగిస్తున్నాయని చెప్పారు. ఈ వృక్షజాతి అంతం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత తీర ప్రాంత వాసులపై ఎంతైనా ఉందని ఆయన స్పష్టం చేశారు. మడ అడవుల అభివృద్ధికి సామాజిక బాధ్యతతో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని సూచించారు. వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ రాష్ట్ర డైరెక్టర్ ఫరీదా టెంపుల్, జిల్లా అటవీ శాఖ అధికారి ఎంవిఎస్ ప్రసాదరావు, వన సంరక్షణ సమితి సభ్యులు హితకారిణి, సమాజం అధ్యక్షురాలు కాశీ బాల మునికుమారి, స్థానిక మండల ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. 2021 సంవత్సరంలో అంతర్జాతీయ వాతావరణ మార్పు సదస్సు గ్లాస్కో నగరంలో జరిగింది. ఆ సందర్భంగా మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రపంచ దేశాలన్నింటికీ కూడా లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ అనే కాన్సెప్ట్ని ప్రపోజ్ చేశారు. అంటే మన జీవన శైలిలో మనం నిత్యం మనం ఆచరించే పద్ధతుల్లో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా పర్యావరణానికి ఏ విధంగా మేలు చేయగలం, ఏవైతే ఫలాలను మనం అనుభవిస్తున్నామో వాటిని మన భావితరాలకి, వాళ్ళ పిల్లలకి ఎంత పదిలంగా దీన్ని వాళ్ళకి అప్పచెప్పాలనే ఉద్దేశంతో ఈ లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ అంటే పర్యావరణ హిత జీవన శైలి, వీటికి ఒక 75 అంశాలని పొందుపరిచారు అన్నమాట. 7 అంశాలు. అవేంటంటే సేవ్ వాటర్, సేవ్ నోట్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్, లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ అనే కాన్సెప్ట్ని ప్రపోజ్ చేశారు. అంటే మన జీవన శైలిలో మనం నిత్యం మనం ఆచరించే పద్ధతుల్లో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా పర్యావరణానికి ఏ విధంగా మేలు చేయగలం, ఏవైతే ఫలాలను మనం అనుభవిస్తున్నామో వాటిని మన భావితరాలకి, వాళ్ళ పిల్లలకి ఎంత పదిలంగా దీన్ని వాళ్ళకి అప్పచెప్పాలనే ఉద్దేశంతో ఈ లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ అంటే పర్యావరణ హిత జీవన శైలి, వీటికి ఒక 75 అంశాలని పొందుపరిచారు అన్నమాట. 7 అంశాలు. అవేంటంటే సేవ్ వాటర్, సేవ్ నోట్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్.